till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Hi everyone, I'm this is Sorum Krishna and welcome to Big Tech Experience Wala Talk. This is Manam. Samsung Galaxy M31s mobile nete camera review chestam. Deenni nenu unboxing kuda chesanu. Adi koncham video sariga raledani sendu nenaithe camera review nete direct ga chestanu. And next indulo ni naaku special ayi anipinchindi ante Sony sensors tho nete vastundi. And back camera osariga 8 megapixel osariga 64 megapixel tho nete vastundi. Indulo special annadu kada ade Sony IMX682 sensors tho nete vastundi. Idi f1.8 aperture tho nete vastundi. And back osariga tho manaki depth sensor ayithe untundi. Ade osariga 5 megapixel tho nete untundi. And macro shot sensor kada 5 megapixel tho nete vastundi. And next ultra wide osariga tho manaki 123 degrees tho nete ultra wide ayithe untundi. ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే M సిరీస్ వాళ్ళని ఇప్పటికి వచ్చేది 120 దాటలేదు ఇప్పుడు 123 డిగ్రీస్ అల్ట్రా వైడ్ తోనైతే వస్తుంది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇదే సరికి అయితే F2.0 అపర్చర్ తోనైతే వస్తుంది ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ తోనైతే వస్తుంది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి యాక్చువల్లీ ఏ సిరీస్ లోనే ఇలాంటి కెమెరాకి కొంచెం ఫీచర్స్ అనేది వస్తాయి ఇది సామ్సంగ్ A50 లోను A51 లోను కూడా మనకి అయితే సేమ్ 31 A31 అసలు అలా కెమెరా ఉందో సామ్సంగ్ A51 లో కూడా సేమ్ అలాంటి కెమెరా ఉంటుంది 32 మెగాపిక్సెల్ అండ్ నెక్స్ట్ అయితే డైరెక్ట్ గా వీడియోలోకి అయితే కెమెరా రివ్యూ గురించి అయితే వీడియోలోకి తెలుపుదాం గైస్ ఇది వచ్చేసరికి అయితే బ్యాక్ కెమెరా శాంపిల్స్ అండ్ ఇది వచ్చేసరికి అయితే బ్యాక్ కెమెరా లో లైట్ కండిషన్స్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX682 సెన్సర్స్ తో తీసింది F1.0 అపర్చర్ తో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇదైతే బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ 123 డిగ్రీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ F2.0 అపర్చర్ ఇది వచ్చేసరికి అయితే నైట్ మోడ్ లో బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ ఇది వచ్చేసరికి అయితే ఫుడ్ మోడ్ అంటే మనకి ఫుడ్ మోడ్ లో చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది అనమాట ఎక్సలెంట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్యాక్ కెమెరా లైఫ్ ఫోకస్ డైలైట్ కండిషన్స్ ఇది ఇది వచ్చేసరికి అయితే పానోరామా డైలైట్ కండిషన్ పానోరామా అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఇది వచ్చేసరికి అయితే ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ అండ్ ఇది వచ్చేసరికి అయితే మ్యాక్రో షాట్స్ బ్యాక్ కెమెరావి బ్యాక్ కెమెరా మ్యాక్రో షాట్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి అండ్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఇది వచ్చేసరికి అయితే ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ డైలైట్ కండిషన్స్ హై గైస్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ M31 వస్తున్నాయి ఫ్రంట్ ఫేసింగ్ క్యామ్తో నేను రికార్డ్ చేస్తున్నాను ఫ్రంట్ వచ్చేసరికి అయితే మనకి ముందే చెప్పాను కదా 32 మెగాపిక్సెల్తో వస్తుంది మ్యాక్సిమం మనం చూసుకున్నప్పటికీ అయితే బ్యాక్ సైడ్ అంతా మనకి బాగా క్యాప్చర్ చేస్తుంది ఇమేజ్ అనేది అయితే మనకి ఫ్రంట్లోని ఫేసెస్ దగ్గరకు వచ్చేసరికి మనకి చిన్న నాయిస్గా అనిపిస్తుంది ఇది ఒక మైనస్ పాయింట్ అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే నడుస్తున్నాను స్టెబిలైజేషన్ చూడవచ్చు మీరైతే నెక్స్ట్ మాట్లాడుతున్నాను కూడా మీరైతే వాయిస్ అయితే చెక్ చేసు కరెక్ట్గా బాగాలేకపోతే కింద కామెంట్ బాక్స్లో అయితే బాగాలేదని అయితే టైప్ చేయండి యాజ్ మీ సామ్సంగ్ గెలాక్సీ బ్యాక్ కెమెరాతో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు నేనైతే మ్యాక్సిమం కదిలినా కూడా మీకు అయితే పర్లేదు ఎందుకంటే మీకు కెమెరా కదిలినా కూడా మీకు అంతే మరీ అంత షేక్ అనిపించట్లేదు ఎందుకంటే స్టెబిలైజేషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది బ్యాక్ కెమెరాకి అయితే అండ్ నెక్స్ట్ అయితే 64 మెగాపిక్సెల్ కూడా మనకి బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకు నాయిస్ గట్రా అంతగా అనిపించలేదు ఇప్పట్లోనైతే 64 మెగాపిక్సెల్తో అయితే బ్యాక్ అయితే చాలా బాగుంది ఇది మనకి బెటర్ ఆప్షన్ ఆప్షన్ నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి సోనీ IMX సెన్సర్తో అయితే వస్తుంది ఇది ఒక బెటర్ ఆప్షన్ నేను చెప్పుకోవచ్చు మీకైతే ఇప్పుడు బ్యాక్ కెమెరాతో అయితే కొన్ని వీడియోస్ అయితే మీకు చూపిస్తాను అనమాట అంటే నేచర్కి సంబంధించిన చిన్న వీడియోస్ అయితే చూపిస్తాను దాని ద్వారా అయితే మీకు కెమెరా క్వాలిటీస్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మీరైతే చూడవచ్చు అనమాట
మీకు ఈ వీడియో నచ్చినట్టు కదా తప్పకుండా లైక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ లైక్ చేస్తే నాకు డబ్బులు వస్తాయని కాదు, లైక్ చేస్తే చిన్న సపోర్టింగ్ అనమాట. అంటే వీళ్ళకి వీడియోస్ అంటే ఇష్టం ఉన్నట్టుగా చిన్న క్లారిఫికేషన్ కోసం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని మాత్రం తప్పకుండా ట్యాప్ చేయండి. ఎందుకంటే దాన్ని ట్యాప్ చేస్తే మీకు వెంటనే మన ఛానల్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా, వీడియో వచ్చినా, కమ్యూనిటీ ట్యాబ్లో ఇమేజ్ వచ్చినా సరే మీకైతే నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. ఇది మాత్రం మస్ట్ అనమాట, మర్చిపోకండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని చాలామందికి అయితే తెలీదు, కొంచెం షేర్ చేసి చాలామందికి అయితే తెలియపరచండి. అండ్ దిస్ ఇస్ యువర్ రూమ్ సర్వీస్ నా సైనింగ్ ఆఫ్, కీప్ స్మైలింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.